బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి బీరకాయ కర్రీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుంటాను. కొంచెం ఆయిల్ తో పాన్ ని గ్రీస్ చేసుకుందాం. కాస్త జీలకర్ర యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయలు కాస్త వేయించుకున్నాక మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం టొమాటోస్. అలాగే బీరకాయ యాడ్ చేసుకుందాం. సో గార్డ్ వెజిటబుల్స్ అనుకున్నాం కదండి. సో మనకి బీరకాయ కూడా ఒక వన్ ఆఫ్ ద గార్డ్ వెజిటబుల్. అండ్ ఇందులో ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతే కాకుండా లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్. ఎప్పుడైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో మనకి లివర్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి వెజిటబుల్స్ ఏంటంటే లివర్ని డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం జీలకర్ర పొడి, కారం, కొంచెం పసుపు. సో పసుపు కూడా మనకి లివర్ డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో పసుపు ప్రతి మీల్ లోని కొంచెం ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా సాటే చేసుకుందాం కొంచెం. సో ఫ్యాటీ లివర్ అన్నది ఏంటంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ, ఒబేస్గా ఉండే వాళ్ళకి, ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. సో మరి అలాంటి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు 2 స్టేజెస్ వరకు కూడా మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే 2 దాటిపోతుందో ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఈలోపే చక్కటి డైట్ని అలవాటు చేసుకొని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అండ్ ఈజీగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ అన్హెల్దీ ఫుడ్స్ కానీ, బయట దొరికే ఫుడ్స్ కానీ, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ అండ్ మైదాస్ అలాంటివి యూజ్ చేసిన ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు. బటర్, చీజ్ అండ్ అలాగే నెయ్యి ఇలాంటివన్నీ కూడా కట్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్యాట్స్ వల్ల కూడా మనకి లివర్కి ఇంకా స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యేవి, ఎక్కువ వైటమిన్స్ ఉండేవి అండ్ అలాగే చక్కటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు పోసుకుందాం. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో. బీరకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో ఆల్మోస్ట్ డన్. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ.